ప్రియ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, జీవితంలో మంచి విత్తనములను విత్తుటకు మనం ఎప్పుడైనా కృషి చేయాలి. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, నీవేమి విత్తుదువో ఆ పంటనే కోయుదువని. యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకును కనానీయులకును ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కనానీయుల రాజైనటువంటి అదోని బెజెకును ఇశ్రాయేలీలు చెరపడుతున్నారు. అయితే నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అదోని బెజెకును చెరపట్టిన తర్వాత ఆ మనిషిని అతమార్చకుండా వారు ఏం చేస్తున్నారంటే, అదోని బెజెకు యొక్క కాళ్ళ చేతుల యొక్క బ్రొటను వేలను కోసివేస్తున్నారు. కాళ్ళ చేతుల బ్రొటను వేలు కోసివేయబడగానే అదోని బెజెకుకు ఒక అమూల్యమైనటువంటి సంగతి జ్ఞాపకానికి వస్తుంది. ఏంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 1:7 చదువుతూ ఉన్నప్పుడు తాను పలికిన మాటలు అచ్చట చూడగలము. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటను వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు పళ్ళ క్రింద ముక్కలు ఏరుకుడుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చాననేను. వారు యెరూషలేములకు అతని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయెను. గమనించారా, అదోని బెజెకు యొక్క దినాలలో ఒక 70 మంది యొక్క బ్రొటను వ్రేలను కత్తిరించి తెగ నరికించి తన భోజనపు బల్ల దగ్గర కుక్కల వలె ఉండినట్లు చేశాడట. ఆ దినములలో అహంభావంతో ఆనందించాడు. అయితే ఈరోజు తను పలికిన మాటలు గమనించారా? నేను చేసినట్టే దేవుడు నాకు చేసెను అని అదోని బెజెకు చెబుతున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము విత్తునటువంటిది ఏదైనా సరే అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, ఈరోజు ఏది విత్తుతామో రేపు దాన్ని కోసుకుంటాము. కనుక సాధ్యమైనంత వరకు మంచిని విత్తండి, మంచి ఫలములను అనుభవించండి.